ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు సార్. ముఖ్యంగా మిషన్ భగీరథ పైపుల ద్వారా వస్తున్నటువంటి నీళ్ళల్లో ఎక్కడైనా పైప్ పగిలిపోయి రిపేర్ ఉన్నటువంటి చోట ప్రాపర్గా వర్క్ జరగనటువంటి కారణం చేత అధికారుల నిర్లక్ష్యమని నేరుగా చెప్పలేం కానీ కొన్ని చోట్ల పైపులు ముక్కి కాలువలు లేదా డ్యామేజ్ అయినటువంటి పైపుల్ని సరిగా రిపేర్ చేయని కారణం చేత దాదాపు గత 10-12 రోజులుగా ఏ ఊరికైనా మిషన్ భగీరథ నీళ్లు రంగు తోట వస్తున్నాయని దాంట్లో ఏదో కలుస్తుందనేటువంటి అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారులని జిల్లా డిఎంహెచ్ఓ అండ్ ఇతర అధికారులు ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి, వెంటనే బ్లీచింగ్ పౌడర్ ఎక్కడికక్కడ గ్రామాల లోపల విస్తృతంగా బ్లీచింగ్ పౌడర్ను చల్లేటువంటి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడికి పోయినా సరే బ్లీచింగ్ పౌడర్ కనబడతలేదు. ప్రజల ఆరోగ్యంలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అంత అయిపోయి దాతానికి పోయి గ్లూకోజ్ పెట్టే బదులు ముందే ప్రివెన్షన్ చేయమని చెప్పి అధికారులు ఈ సందర్భంగా స్పష్టంగా ఆదేశిస్తా ఉన్నాం. కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్ గారితో, డిఎంహెచ్ఓ గారితో, మున్సిపల్ కమిషనర్ దుబ్బాక గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఉదయం సాయంత్రం 2 సార్లు బ్లీచింగ్ చేయడం, ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ రావాలనేది మేము అప్పీల్ చేస్తాం. భోజనం ముందు చాలా పరిశుభ్రంగా చేతులు కడుక్కోవాలి, ఇంటి పరిసరాలని పూర్తిగా శుభ్రంగా ఉంచండి. దయచేసి ఈగలు ఇతరత్ర క్రిమి కీటకాలను వ్యాప్తి చెందకుండా మనమే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలని అప్పీల్ చేస్తా ఉన్నాం. అధికారులు, డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్వాడీలు, కౌన్సిలర్లు అందరూ గ్రామీణ ప్రాంతాల లోపల తిరుగుతూ సహాయం చేసేటువంటి కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ మనం కూడా కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలకు ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని చేసినా, అధికారులు ఎంత చేసినా మనం శానిటేషన్ని, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాన్ని మనం శుభ్రంగా ఉంచుకోకపోతే అవస్థ అవుతుంది. కాబట్టి శానిటరీ విషయంలో కూడా ఎవరు కూడా కాంప్రమైజ్ కావద్దని సందర్భంగా తెలియజేస్తూ మున్సిపల్ కమిషనర్, డిఎంహెచ్ఓ, డాక్టర్లు, స్థానికంగా ఉండేటువంటి పిహెచ్సి డాక్టర్లు, అంగన్వాడీలు, ఆశలు అందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ పద్మశాలిగడ్డ, బల్లంతాపూరు, దుంపలపల్లి ఇక్కడ అన్ని చోట్ల కూడా క్యాంపులు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి పనిచేస్తూ ఉన్నారు. నేను కూడా నిన్న రాత్రి నుంచి ఇక్కడే తిరుగుతూ ఉన్నాను. 24x7 ప్రజలకు అందుబాటులో ఉంటాం. నేను సవినయంగా అధికారులకు చేసేటువంటి ఆదేశం, వెంటనే బ్లీచింగ్ పౌడర్లు, వెంటనే గ్రామాల్లో తీసుకోవాల్సినటువంటి పరిశుభ్రత కార్యక్రమాలు తీసుకోండి. ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే, స్టాగ్నెంట్గా వాటర్ ఆగితే, లేదా పొంగిపొరలేటువంటి చెరువులు, నాలాల ద్వారా ఊరు మధ్యలో ఎక్కడైనా నీళ్ళు నిలిచినట్లయితే వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బంది స్ట్రైక్లో ఉన్నారు కాబట్టి పంచాయతీ సెక్రటరీలో, సర్పంచ్లో, స్థానికంగా ఉంటున్న ప్రజాప్రతినిధుల్లో వెంటనే ఆగిన నీళ్ళని తొలగించేటువంటి కార్యక్రమం చేయాలి. స్టాగ్నెంట్ వాటర్ ఉండడం వల్ల రకరకాలైనటువంటి వ్యాధులు ప్రబలడానికి అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా 24x7 ఫీల్డ్లో ఉండాలి. ప్రజల ఆరోగ్యమే మనకు ముఖ్యం. ఇంకా వర్షాలు ఇంకెన్ని రోజులు వస్తాయి, ఏమొస్తాయి అనేది ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి వైద్య సిబ్బందిని కూడా ఈ శిక్షణ, ఈ క్యాంపుల్ని ఇంకొక 3 రోజులు కంటిన్యూ చేసి గ్రామాలు మొత్తం కుదుటపడేంత వరదాకు కూడా గ్రామాల్లోనే ఉండాలని చెప్పి అధికారులు కూడా ఈ సందర్భంగా ఆదేశిస్తా ఉన్నాం. మీడియా మిత్రులు కూడా మీ దృష్టికి ఎక్కడైనా సమస్య ఇచ్చినట్లయితే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము వెంటనే స్పందించి అక్కడికి వచ్చి సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా